మరి ఇక్కడ ఎలక్షన్లు వచ్చినాయి, దళిత బంధు 10-10 లక్షలు ఇస్తాను కేసీఆర్ సార్ అంటుండు, రాసుకోపోయారా నీ పేరు ఏమన్నా? రాసుకోపోయాను. రాసుకోపోయారా? మరి ఏం చెప్తావు 10 లక్షలు వస్తాయి? ఏదో ఒకటి బిజినెస్ చేస్తాం అనుకుంటావు కదా, మనసు లేదా అనుకుని ఉంటావు, ఏమనుకున్నావు మరి? బిజినెస్ ఏదంతా పెడదాం అనుకుంటున్నావు? ఏదో ఒకటి చేస్తాం. చెప్పేటట్టు లేవు. ఇప్పుడు మరి ఇదివరకు ఎట్లా అభివృద్ధి ఎట్లుంది ఇక్కడ ఈటెల రాజేంద్ర? అభివృద్ధి ఏం లేదు, 20 సంవత్సరాలు దాటుతుంది. ఇదే మట్టి రోడ్ అయితే ఉంటాను మేము. ఇదివరకు ఊళ్ళో వచ్చిన చేసిన పనులు అయితే ఏం లేవు. ఆయన చేసిన పనులు నేను ఇది చేసినా చేసినట్టు ఇంత చేసిన పని అయితే ఏం లేదు. 20 సంవత్సరాల నుంచి నేను టీఆర్ఎస్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి నాకు వార్డు నెంబర్ కూడా చేసినా. నా వార్డకి పని కావాలంటే కూడా ఇంతవరకు చేసిన పని లేదు. ఆయన రాకముందు నేను వార్డ్ నెంబర్ ఇక్కడ టీఆర్ఎస్లో, ఆయన వచ్చి చేసింది కూడా ఏం లేదు ఇక్కడ. వార్డ్ మెంబర్ అంటే నీకు బాగా తెలుసుండవచ్చు మరి రాజకీయం గురించి. ఇప్పుడు మరి ఇప్పుడు ఎవరు వస్తే అభివృద్ధి చెందుతుంది అంటావు బాగా? ఇప్పుడు కేసీఆర్ తోటే మాకు అభివృద్ధి. కేసీఆర్ తోటే మరి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిలబెట్టారు కదా, గెలుస్తాడంట? గెలుస్తాడు, ఎందుకంటే మేము పార్టీ అభిమానంతో. గెల్లు శ్రీనివాస్ గురించి నాకు ఎక్కువ తెలియదు, కాకపోతే పార్టీ అభిమానం ఏదో మేము, మాకు ఇప్పుడు రైతు బంధు అనేది వస్తుంది, కాకపోతే ఈ పనులు కూడా ఇప్పుడు మేము అనుకున్న పనులు కూడా కొద్దిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే మాకు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ తోటే మాకు అభివృద్ధి పనులు అవుతాయి. పింఛన్లు ఏమైనా వస్తున్నాయి మీద పెద్దోళ్ళకి? వస్తున్నాయి పింఛన్లు, వస్తున్నాయి పింఛన్లు. ఇప్పుడు వికలాంగులకు 3016, వితంతులకు, వృద్ధులకు 2016 వాళ్ళకు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇది కాకుండా ఈ రైతు బంధు పడుతుందా మరి, ఇంటింటికి నల్లు వస్తున్నాయా, డబుల్ బెడ్రూమ్లు ఏమైనా వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ రాలేదు, 4000 ఇండ్లు ఇచ్చిండట ఆయన. ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టింది లేదు. ఎవరు కట్టించలేదు? ఈ మన ఏటల్ రాజేందర్ ఈ నియోజకవర్గానికి 4000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండట. ఆయన చేసిన ఇంతవరకు ఏం లేదు. ఒక ఇల్లు ఇక్కడ మరిపిల్లి కూడా కాదు, ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కడ అనేది అయితే కనబడలేదు. మొత్తం మీద మరి ఏ పార్టీ గెలుస్తా అంటే వీడు హుజురాబాద్లో టీఆర్ఎస్ వస్తుంది పక్క పక్క వస్తుంది. అన్న ఏం పేరు? నా పేరు రాజు అండి. రాజు, ఇప్పుడు చూస్తే ఇట్లుంది, ఎప్పటి నుంచి అయిందని ఇట్లా? నీకు పుట్టిన 5 ఇయర్స్ నుంచి. చిన్నప్పటి నుంచి మళ్ళీ పింఛన్ వస్తుందా? వస్తాను. ఎప్పటి నుంచి వస్తుంది పింఛన్? కేసీఆర్ ఎక్కడి వస్తుంది? కేసీఆర్ అంటే 2014 నుంచి వస్తుంది. అవును, అంతకుముందు లేదు. అయితే అంతకుముందు ఉన్నాయి పింఛన్ ఉన్నాయి కానీ 75 రూపీస్ నుంచి వెళ్ళి 500 దాకా వచ్చాయి. ఇప్పుడు ఎంత వస్తుందన్న మరి? 3016 వస్తుంది. 3016 మరి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి ఇక్కడ, ఏమనుకుంటారు ఊళ్ళో? ఏంది మీరేమనుకుంటారు అసలు? కేసీఆర్ ఓటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు కేసీఆర్కి ఎందుకు ఇద్దాం అనుకుంటారు? అన్నీ అవకాశాలు పెట్టండి కాబట్టి ఇద్దామని. అంటే ఏమేమి అవకాశాలు అనుకుంటారు? 3000 పెంచిన అనేసి ఇవన్నీ. ఇంకా అభివృద్ధి పరంగా మీ ఊరు పరంగా ఎట్లుంది అభివృద్ధి? అభివృద్ధి పరంగా అభివృద్ధి చెందింది కాబట్టి. ఎవరు ఈటెల రాజేందర్ చేసిండా లేకపోతే ఎవరు చేసిండు ఇదివరకు? కేసీఆర్ గారు చేసిన కాబట్టి. కేసీఆర్ గారు ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే ఒక క్యాండిడేట్ నిలబెట్టిండు కదా ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి, మళ్ళీ ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు బీజేపీ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి కూడా ఎవరు ఉంటారు, ఇప్పుడు ముగ్గురు ఇట్లా ఎవరు గెలుస్తారంటారు? సీనియర్ గెలుస్తాడు పక్క. ఎందుకు సీనియర్ ఎందుకు గెలుస్తారు, ఎందుకు గెలిపిద్దాం అనుకుంటున్నాను? అంటే ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మాకు 2 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ ఉండేది కాబట్టి సీనియర్ గెలిపించుకొని, కానీ మిగతా ఏమన్నా ఉంటే అవకాశం ఉంటే చేయించుకుందాం అనేసి సీనియర్ గెలిపించుకున్నాం. మరి ఇప్పుడు 2 ఏళ్ళు ఈటెల రాజేందర్కి ఎందుకు అవకాశం ఇవ్వదు అనుకున్నాను? అవకాశం ఎందుకు ఇవ్వద్దని అంటే పనులు చేయాలి, ఎవరైతే అభివృద్ధి చేసుకోవాలి కావాలి. సార్ అభివృద్ధి చేస్తుండే కాబట్టి, ఈ ప్రభుత్వం ఉంటాయి కాబట్టి మనం గెలిపించుకుని చేసుకుందామనే అవకాశంతో చేస్తున్నాం. అంటే ఒకవేళ దళిత బంధు పైసలు వస్తే మీ ఫ్యామిలీ వస్తా? మీరు రాసుకోపోయారా పేరు ఎవరన్నా? రాసుకోపోయారు. వస్తే 10 లక్షలు వస్తే ఏం చేస్తారంట మరి మీ ఫ్యామిలీ వాళ్ళు? ఏదంతా పెడతారంట? ఏదైనా బిజినెస్ పరంగా చేద్దామని చూస్తారు. బిజినెస్ పరంగా చేద్దామని చూసుకుంటారు. మొత్తం మీద అయితే ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది హుజూరాబాద్లో? టీఆర్ఎస్ పార్టీ వస్తా. టీఆర్ఎస్